సమర్థిస్తున్నానని రాజశేఖర రెడ్డి గారు దీన్ని తీసుకొచ్చారు. నన్ను విమర్శించే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆరో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎన్టీ రామారావు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. మేము మళ్లీ దీన్ని పెట్టాలని ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కౌన్సిల్ని మళ్లీ తిరిగి ప్రారంభించడం, అది ప్రారంభించిన తర్వాత మేము కూడా పార్టీలో చర్చించడం, ఆ రోజు అపోజ్ చేశాం, మళ్ళా చర్చ జరిగింది. నా పాదయాత్ర వచ్చినప్పుడు నేను అందరితో మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కౌన్సిల్ కూడా ఉంటే బాగుంటుంది, కొన్ని వర్గాలు అసెంబ్లీలో ఎంపిక కాలేకపోతున్నారు, ముఖ్యంగా ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలు, అలాంటి వారికి ప్రాతినిధ్యం రావాలంటే కౌన్సిల్ ఉంటే బాగుంటుందని నా దృష్టికి తీసుకురావడం, నేను కూడా దానికి కన్విన్స్ కావడం, ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ఫలితం ఈరోజు చూస్తే మొత్తం 58 మంది సభ్యులుంటే అందులో 31 మంది బడుగు బలహీన వర్గ సభ్యులు ఉన్నారు మొత్తం కౌన్సిల్లో. మా పార్టీలో అయితే 30 మంది ఉంటే 20 మంది బడుగు బలహీన వర్గాలే ఉన్నారు. ఇందులో బీసీలు 20, ఎస్సీలు 2, ఎస్టీలు 2, మైనారిటీలు 3, ఈ విధంగా కాపులు కూడా 4, ఈ విధంగా వేరియస్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఒక్క శెట్టి బలిజ 5 మంది ఉన్నారు, యాదవ 4 ఉన్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రజిక, వీళ్ళకి ఇంతవరకు మన రాష్ట్ర చరిత్రలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఒక వరంగల్ నుంచి ఒకరు వచ్చారు, కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడూ రిప్రజెంటేషన్ రాలేదు. ఈరోజు రామారావు గారు రిప్రజెంట్ అయ్యారు, ఎప్పుడూ వాళ్ళకి హార్ట్ బర్నింగ్ ఉండేది. ఈడీగా ఒకరు వచ్చారు, కొప్పులెలమ 1, కురవు 1, గౌర 2, వాల్మీకి బోయ 3, మత్స్యకార 1, పద్మశాల 1, గాండ్ల 2, ఎస్సీ 2, ముస్లిం మైనారిటీ 3 వచ్చారు. ఒక్కొక్కసారి పద్మశాలి రాకపోతే కౌన్సిల్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏ వర్గాలైతే డైరెక్ట్ ఎలక్షన్లో ప్రాతినిధ్యం రాలేదో, ఎన్నుకోలేకపోయారో, ఎంపిక కాలేకపోయారో, అలాంటి వాళ్ళందరికీ కౌన్సిల్లో ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం వచ్చింది. ఎంబీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో 60 కులాలు ఉంటాయి. ఆ 60 కులాల్లో ఈరోజు రామారావుకు రావడం, ఆ విధంగా ఆ కులాలన్నీ కూడా ఒక సాటిస్ఫాక్షన్, మా వాడు ఒకడు వచ్చాడు, మాకు కూడా ప్రాతినిధ్యం వచ్చింది అనే హ్యాపీనెస్ వచ్చింది. ఇంకొక పక్కన ఉపాధ్యాయులు, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ఉపాధ్యాయుల నుంచి టీచర్స్ ఎమ్మెల్సీలు వస్తున్నారు, గ్రాడ్యుయేట్స్ వాళ్ళ సమస్యల కోసం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు వస్తున్నారు, లోకల్ బాడీస్ వాళ్ళ సమస్యల పరిష్కారం చేయడానికి లోకల్ బాడీస్ వస్తున్నారు. ఇలాంటి వేరియస్ అందరి నుంచి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎలక్షన్ ముందు, ఊరూరులో ఈ కమ్యూనిటీ అంటే ఈ కమ్యూనిటీ లేరు, నేను తప్పకుండా మీకు ఎమ్మెల్యే అని ఇస్తా, ఎమ్మెల్యే ఇవ్వలేనప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానని 100 మందికి ప్రచారం చేశాడు, ప్రామిస్ చేశాడు. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు ఇచ్చిన దాంట్లో ఎన్ని కులాలు ఎమ్మెల్యేలుగా లేరు, దానికి సమాధానం చెప్తారు? ఆ రోజు మీరు చెప్పింది ఏంటి? మీరే అంటున్నారు నేను మాట తప్పను మాట తప్పనని. ఆ రోజు ఏం చెప్పారు, ఈరోజు ఏం చేశారు?